హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బాధ, కంగారు, భయం, బద్ధకం, మరణం, మన లైఫ్లో మనతో పాటు ట్రావెల్ చేసే ఈ 5 రియల్ ఫ్యాక్ట్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నమస్తే, నా పేరు ఇందు. వెల్కమ్ టు రోజుకోకథ. ఫ్యాక్ట్ నెంబర్ 5, బాధ. ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా ఈ ఒక్క మాట అనకుండా ఉండలేడు. అదే ఈ ప్రపంచంలో కష్టాలు లేని మనిషి ఒక్కడైనా ఉన్నాడా అని. నిజానికి ప్రపంచంలోనే కాదు, పుట్టిన ప్రతి మనిషికి కష్టాలు అనేవి తప్పవు. అది పేదవాడైనా కోటీశ్వరుడైనా సరే, కష్టాల కడలిలో మునగక తప్పదు. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసినా సరే, కానీ మనసులో ఉన్న బాధ, పరిస్థితుల ప్రభావం ఆ మాట ప్రతి ఒక్కరి నోట అనిపించి తీరుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, కంగారు. చాలామందికి బైక్ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ని డిక్కీలోనో లేదా వెనకను కూర్చున్న వారి చేతుల్లోనో పెట్టి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం కొంతమందికి అలవాటు. సడన్గా జంక్షన్ వచ్చేసరికి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్న సీసీ కెమెరాలని కొంత దూరంలోనే చూసి కంగారు కంగారుగా హెల్మెట్ని పెట్టుకొని సిగ్నల్ దగ్గర ఉన్న సీసీ కెమెరాలకు చిక్కకూడదని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఆ సీసీ కెమెరాలకి వైర్ కనెక్షన్ ఉందో లేదో కూడా చూసుకోరు. ఇదిగో ఇక్కడ ఈ సీసీ కెమెరాలు కాసి ఓ లుక్ వేయండి. ఎవరో కానీ మొత్తం సెటప్ చేశారు, కానీ పాపం వైర్ కనెక్షన్ ఇవ్వడం మాత్రమే మర్చిపోయినట్టున్నారు. ఇదే కాదు, చాలా జంక్షన్స్లో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర సీసీ కెమెరాలకి అసలు కనెక్షన్ లేనే లేవు. ఏది ఏమైనా సరే సీసీ కెమెరాల్లో చిక్కితే చలానా కట్టవలసి వస్తుందేమోనన్న భయంతో హెల్మెట్ని పెట్టుకోవడం కంటే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చనే బాధ్యతతో పెట్టుకుంటే మంచిది. ఇక ఈ కనెక్షన్ లేని కట్అవుట్ అవసరమా? కట్అవుట్ చూసి కొనుక్కొని నమ్మే ఐ డోంట్. ఓకే ఓకే. ఫ్యాక్ట్ నెంబర్ 3, భయం. సాధారణంగా మనం జూకి వెళ్తే మొట్టమొదటిగా చూడాలనుకున్నది ఏ పులినో ఏ సింహాన్నో, కానీ చాలా వరకు పులి మనకు దూరంగానే కనిపిస్తూ ఉంటుంది. లక్కీగా పులి మన దగ్గరగా కనిపించేసరికి పులిని దగ్గరగా చూడాలనే ఆనందం, ఆతృత కాస్త ఒక్క క్షణం పులి మన మీదకు దూకుతుందేమోనన్న భయం మన మనసులో అనిపిస్తూ ఉంటుంది. నిజానికి పులి ఎంత దగ్గరగా వచ్చినా ప్రొటెక్షన్ చేసిన జోన్లో నుంచి అది మన మీదకు జంప్ చేయలేదు. ఈ విషయం మనకి తెలిసినా సరే ఏదో అలా చిన్నపాటి డిస్టర్బెన్స్ కలుగుతుంది. ట్విస్ట్ ఏంటంటే, పులి దగ్గరగా వస్తున్నప్పుడు మనం ఎలా అయితే భయపడతామో మనల్ని దగ్గరగా చూస్తున్నప్పుడు అది కూడా అలానే భయపడుతుందేమో. ఫ్యాక్ట్ నెంబర్ 2, బద్ధకం. ఫ్రెండ్స్, మనకు తెలిసిన వాళ్ళల్లో చాలామంది మంచి తెలివితేటలు, సమయస్ఫూర్తి కలిగిన వాళ్ళని చూస్తూ ఉంటాం. కానీ లైఫ్లో మటుకు ఉన్నత స్థాయిలో కొంతమందినే సక్సెసర్గా చూస్తూ ఉంటాం. దానికి కారణం ఫస్ట్ వాళ్ళలో తెలివితేటల్ని, మేధాశక్తిని వాళ్ళల్లోనే ఉంచుకోవడం, దాన్ని బయట పెట్టకపోవడం. సెకండ్, వాళ్ళలో ఉన్న తెలియని బద్ధకం, దాని వల్ల 90% మంది వాళ్ళ తెలివితేటల్ని, అద్భుతమైన టాలెంట్ని వాళ్ళల్లోనే ఉంచుకొని ఒక ఫెయిల్యూవర్స్గా మిగిలిపోతున్నారు. బద్ధకాన్ని విడిచిపెట్టి తన లక్ష్యం కోసం కృషి చేస్తే ప్రతి ఇంటికి ఒక ఇంటెలిజెంట్ ఉంటారు, తన ఇంటి వాళ్ళని ముందుకు నడిపిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 1, మరణం. ఫ్రెండ్స్, ఈ సృష్టిలో పుట్టిన ప్రతి జీవికి మరణం అనేది ఉంటుందని అందరికీ తెలుసు. కానీ ఈ ఒక్క జీవికి మాత్రం మరణం అనేది లేదట. సముద్రంలో నివసించే ఈ జీవి పేరు జెల్లీ ఫిష్. సముద్రపు అడుగు భాగాన నివసించే ఈ జీవిపై ఎందరో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి దీనికి మరణం లేదని నిర్ధారించారు. కానీ ఏదైనా పెద్ద చేప వచ్చి మింగితే మాత్రం ఈ జెల్లీ ఫిష్కి చావు తప్పదు. సో దీన్ని బట్టి సృష్టిలో మరణం లేని జీవి లేదన్న మాటేగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.